నన్ను తెలియజేసుకున్నాను. జయ. అంటే నేను అంటే మీ దృష్టికి నేను కేవలం హరిరామయ్య గారు చెప్పినట్టుగా నేను ఒక కులానికి నేను ప్రతినిధిని కాదు. మీరు అర్థం చేసుకోవాలి, అన్ని నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం. ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను. నేను ఈ రోజుకి ఎవరు నన్ను ఒక కులాన్ని కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని, నేను అందరికీ సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని. అది ఉద్దానంలో ఒక కిడ్నీ సమస్య కానివ్వండి, లేదంటే అమరావతిలో రైతుల కోసం ఉండే ఒక దళిత రైతుల కోసం చేసే వ్యక్తిని, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఒకటి నేను. ఎందుకంటే నాకు నా కులం ఒకటి ఎక్కువ కాదు, ఇంక మిగతా కులాలు తక్కువ, అన్ని కులాలు సమానమే. అందుకని ప్రత్యేకించి నా వైపు చూస్తున్నారు నేను అనుకోవట్లేదు. నన్ను నాలో చూస్తున్న కేవలం నేను ఒక కులం వ్యక్తిగా చూడట్లేదు. వారి భావజాలాన్ని, వారిలో ఉన్న ఆక్రోశాన్ని, ఆవేదనని నేను బలంగా ముందుకు తీసుకెళ్ళను. దాంట్లో భాగంగా నేను చూస్తాను తప్ప నేను కేవలం మీరన్న అంశం ఒక్కటే ఉండదు దాంట్లో. ఇది మనస్ఫూర్తిగా రాష్ట్రం చేయాలనుకుంటే ముందు చేయొచ్చు. అంటే ఈ అంచెలంచెలకు ఒక్కొక్కరు వీకెండ్ చేసుకుంటూ వచ్చారు. అది బ్రిటిష్ కాలం నుంచి సంజీవ్ రెడ్డి గారి కాలం తర్వాత మధ్యలో ఒక వెసులుబాటు జరిగింది. నిజంగా కాపులకి మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి దళిత నాయకులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. మనస్ఫూర్తి అంటే ఇది నేను చాలా పర్యాలు, ముఖ్యంగా ఇది నాకు దళిత నేతలు వాళ్ళతో వాళ్ళు మేము 2007లో 2008లో ఆ ప్రస్థానంలో జరిగిన అంశం ఇది. ఈ రిజర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనే కంటే కూడా అసలు ముందు కాపుల్ని ఎంత, దాదాపు 27% ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి. అంటే మనం ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఓట్ బ్యాంక్గా పరిగణించబడే కొద్దీ మీరు ఎప్పుడుసేపు మీకు శాసించే శక్తి ఉండదు, అడిగేసి మీకు యాచించే పరిస్థితిలోనే ఉంటారు. అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితిలో మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళకి వెళ్ళే దగ్గర పరిస్థితిలో ఉండకూడదు. ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఎందుకంటే ఓట్లు వరకు వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని వదిలేసి పొలిటికల్ ఎంపవర్మెంట్కి మటుకు వచ్చేటప్పటికి కనీసం టీటీడీలో కూడా ఈరోజు హరిరామయ్య గారు చెప్తున్న ఒక డిమాండ్లో కనీసం ఒక కాపు వ్యక్తి లేడు అనేది చెప్తా ఉన్నారు 20 మంది మెంబర్స్గా ఉన్నారు. అంటే ఇలాంటి పొలిటికల్గా అంటే వీళ్ళకి ఏదో ఒక చిన్నపాటికి ఒక కొద్ది మందికి ఇచ్చేస్తే 5 మందికి 10 మందికి 12 మందికి ఇచ్చేస్తే మిగతా మొత్తానికి ఇచ్చేసినట్టుగా అనేది ఉంది. సో దీంట్లో ఒక రిజర్వేషన్ ఒక సమస్య ఒక్కటే కాదు, ఎంతసేపు యాచించే స్థాయి నుంచి బయటపడాలన్నది ఒక చాలా లోతైన విశ్లేషణతో కూడింది. అంటే కార్పొరేషన్లు అవే సార్, కాపు కార్పొరేషన్లు కదా మనస్ఫూర్తిగా మేము చూస్తుంది. కాపు కార్పొరేషన్లు అనేవి తాయిలాలు సార్, ఇట్ ఈస్ మోర్ ఫర్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్. మేము నేను గతంలో కూడా తిరుగుతున్నప్పుడు బీసీ కార్పొరేషన్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు, యువతో మాట్లాడుతున్నప్పుడు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని సముదాయ పరిస్థితి తప్ప వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు అన్న దాంట్లో భాగమే తప్ప కార్పొరేషన్లు పెట్టడం అనేది, వాళ్ళు ఎంపవర్మెంట్ చేయకూడదు కార్పొరేషన్ సరిపోద్ది దాంతో కొట్టుకుంటుంటారు అని చెప్పి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళని రాజకీయ సాధికారత వైపు చూడకుండా చేసే పన్నాగం తప్ప అది వేరే కాదని నేను నమ్ముతున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పొలిటికల్ జర్నీ ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను మొదటి స్థాపించిన ఫౌండర్ మెంబర్స్ నేను ఒకటి. చిరంజీవి గారు ఎప్పుడు నా మేలుకొని వ్యక్తి అయ్యాను,
అందులో రెండో మాట లేదు. అలాగే ఆయన రాజకీయ అభిప్రాయాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాం. మనోహర్ గారు చెప్పింది ఆయన సంపూర్ణ నైతిక మధ్యతను ఒక తమ్ముడిగా ఆయన నేను ఎప్పుడు విజయం సాధించాలని కోరుకుంటా తప్ప అపజయం సాధించాలని కోరుకోరాను. దాంట్లో భాగంగా చెప్పింది దాన్ని అలాగే చూడాలి. అది ఈ రోజు నేను చెప్పలేను సార్, పరిస్థితులు ఎలా ఉంటాయనే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం, అది నా అభిప్రాయం కాదు. నేను చెప్పగలిగేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి, నా బాగును ఆకాంక్షించే వ్యక్తి, తద్వారా ప్రజలు బాగుండాలి అని ఆకాంక్షించే వ్యక్తి తప్ప అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మనస్ఫూర్తిగా అందరు బాగుని కోరుకునే వ్యక్తి ఉంది. అది చాలా బాధాకరం అండి. అంటే అందులో అన్నీ అంటే నా దృష్టికి చెప్పే నా దృష్టిలో ఉంది అది అందరూ ఉన్న పరిస్థితి, కానీ కేవలం అది పొలిటికల్గా రాజకీయంగా కొద్దిమంది మీద పరిమితం చేయడం కొంచెం బాధాకరమైంది. అది కావాలని ఇది నేను చెప్తున్నాను కదా, రాజ్యాన్ని చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు ఆ శక్తులు చేసే కుట్రల భాగమే అది. అలాగే చూడాలి దాన్ని. అది అంటే ఈ మీట్లో కాకుండా ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.